ఎన్ని కోట్ల రూపాయలు పెడితే దొరికితే ఏమంటే ఒక దేవుని సన్నిధిలో తప్ప గట్టి మనసు అలాంటి శ్రేష్ట మనసు అమ్మైన దేవుడు మీకు మనకి ప్రపంచున్న వారికి ఇచ్చాడు. మరి ఎంతమంది ఈ వాక్యానికి వస్తున్నారు? చిన్న చిన్న కావాలని వస్తే రాత్రంతా నిద్ర మానేసి మనసు చుట్టూ తిరుగుతాం. సరే దేవుడి మందిరానికి వస్తే మన పుణ్యపాటలు వస్తాయి. దేవుని వాక్యం అనేది ఎక్కడదంట, రెండంచులు గల ఎటువంటి కట్టుమకైనను వాడికైనది, పదులు కలిగినది, శక్తి కలిగినది అని వాక్యం తెలియజేస్తుంది. మంచిది నగించిన సమయం బట్టి వాక్య లేఖనానికి వెళ్ళే ముందు ఆల్రెడీ నేను ఇప్పుడు వేలుపూరికి వచ్చాను. మధ్యాహ్నం మీ సేవలో మంత్రించాను, అయ్యా చెప్పలేను రజేస్తాను, కుదిరితే తప్పకుండా ఇస్తాను. దేవుడు మరలా మీ అందరి మధ్య నిలబెట్టినందుకు ఆయనకే మనం రోజులు బాగుండలే, ఎవరికి వాళ్ళు జాగ్రత్తగా ఉండండి. మరణం అనేది ఏది చూస్తున్న ఎవరికి తెలియదు. గడిచిన వారంలో మా చర్చిలో ఉన్న అమ్మాయి ప్రెగ్నెన్సీ డెలివరీ టైము ఏడో రాసుకోండి ఆఫర్ చేశారట, ఆడబిడ్డ పుట్టింది అది చనిపోయింది. అసలు దేవుని వాక్యం అంటే ఏంటో మాకు తెలియదు. బ్రతికించేది వాక్యం, బ్రతుకుని స్థిరపరిచేది వాక్యం. యవన బిడ్డలుగా, పెద్దవారుగా, వృద్ధులుగా అనుదినం కూడా ప్రార్థన అనేది మంత్రంలో వెళ్ళబడితే ఎంత ఇష్టం ఉంటాయి చెప్పండి. మా ఉంటే రెండు గంటలు అంతేనా, తప్పే ఉంటాం అయిపోయి ఉంటాం. బైబిల్ ఏం చెప్తుంది అని చూస్తే కనుక 84 వచనంలో ఒక్క దినం ఇక్కడ నీ మందిర ఆవరణంలో ఒక్క దినం గడిపితే ఎంత 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 విలువైన మాట అది, ఎంత శ్రేష్టమైన మాట వినకుండగా ప్రార్థన రోజులు కూడా మన ఇంట్లో గోడ మీద ఉంటుంది. ఏంటది అది ఎక్కడికి వెళ్తుంది? దాన్ని విడిచిపోతాం రాలేకపోతున్నాం మనం. విడిచి వస్తే ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి కూర్చునే అవకాశం, అది విడకపోతే ఇక్కడ వచ్చే అవకాశం కూడా కోల్పోతామేమో. మరలా రాదు. జాగ్రత్త గమనించండి, సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. అయితే ఈరోజు దేవుని కొరకు మనం అందరం సిద్ధపడి ఉన్నాం. చిన్న ప్రార్థన చేసుకుని పరిశుద్ధుడు యేసు ప్రభు ఘనమైన వాడ, గొప్ప దేవుడు, నీ సేవకుల పట్ల మీరు కలిగి ఉన్న ఉద్దేశమును నెరవేరుస్తూ అయ్యా మరి సంఘానికి అయ్యా సదుపాయం కలిగించేటది చక్కని సేవకుడిగా కాపరిగా 31 దినాల నుండి నీ సేవా పరిశీలన చేసేటటువంటి ప్రయత్నాల ప్రకారముగా ఈ ప్రార్థనను నియమించి నడిపిస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు స్తుతులు. అలాగే ప్రభువా ప్రతి దినము నీ బిడ్డలు నీ మందిర ఆవరణలో నీకు వచ్చి నీ మాట విన్నటువంటి ప్రతి ఒక్కరి పట్ల అవున తండ్రి నీది జీవము గల మాట అయ్యా నీ మాట ఎవరైతే ఉంటున్నారో విన్న ప్రతి ఒక్కరిని కూడా వారిని వారి కుటుంబకులను వారి చేతి పనులను వారి వ్యవహారములను వ్యాపార విషయములను దీవెనకరంగా మలచి ఈ రాత్రికాల సమయంలో కొద్ది సమయం నాకు ఇచ్చినటువంటి సమయంలో నీ మాటలు అందించినందుకు తండ్రి ప్రభువైన నన్ను మరుగుపరిచి మీరు మాట్లాడమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.
మంచిది ఇప్పుడు చూస్తున్నారు కదా మళ్ళీ సార్ లాస్ట్ టైం చెప్పారు నేడుకోండి ఒకసారి నేను చెప్తాను మళ్ళీ సార్ అడగకుండా అయ్యో ఉందండి ఏం కాదు చాలా ఏం కాదు ఏడుకొండల వాడు అనేది యేసు ప్రభువు అని చెప్పుకున్నాను వస్త్రం ఆయన ఏడు కొండలు ఎక్కిన వాడు ప్రతి కొండకి పేరు ప్రతి కొండ మీద కార్యము అది ఏ ఏ కార్యం చేసిన అన్ని కార్యాలు కూడా కొండల మీద ఉన్నాయి ఏడు కొండలు కూడా అని చెప్పి ఊరికే చెప్పుకుంటే చాలా సరిపోదు ఆ కొండ ఎలా ఎక్కాడు ఆ కొండను ఎవరు ఎక్కించాడు ఏం చేశాడు అనేది క్లియర్గా బైబిల్లో ఉంది అని ఒకదానికి చెప్పాను మరి ఏం పేరు పెట్టిన అదే పేరు చేసిన గంగాధర్ అయితే మరి ప్రశ్నించాడు కానీ ఇదైతే సమయం కాదు మీరు రాజు రోజుతో ఏర్పాటు చేస్తున్నారు వరకమాలు అనేది ప్రభుత్వం అయితే మరి ఏడు కొండలు అయితే మరి ఒక్కొక్క కొండకి రెండు రోజులు పడుతుంది ఏడు కొండకి పది రోజులు పడుతుంది అంత గొప్పదారి ఉంటుంది ఒక్కొక్కరికి మన ఎలా ఇచ్చాడు మనం ఏమడిగాడు ఇక్కడ మనం ఏం చేశారు అన్ని వివరంగా పదవిలో ఉన్నాయి ఖచ్చితంగా మీ ఆశ తెలుస్తాను ఈరోజు ఒక నాకు పంపిస్తే కనుక 39 చెప్పిన ఎటు వచ్చిందా మనం చదివినట్టయితే దేవుని వాక్యాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం 39వ కీర్తన ఎటు వచ్చింది ప్రభువా నేను దేని కొరకు కనిపెట్టుకుందను డైరెక్ట్గా మనం గమనిస్తే భక్తుడైనటువంటి దావీదు దేవుని కొరకు ఎదురు చూస్తూ అడుగుతూ ఉన్నాడు దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు మనం అడగవలసినటువంటి విధానం ఏమిటి మనం నేర్చుకున్నటువంటి పాఠం ఏమిటి దానివలన మన బ్రతుకు ఏ రీతిగా మారబోతుంది ఏ మార్గం నడవాలి ఏ మార్గాన్ని వెళ్తే నిందలు ఉండవు ఏ చోటు నిలబడితే ప్రమాదం రాదు ఏ మాటలు మాట్లాడితే శ్రేష్టముగా జీవించగలం అనేది మనం గుర్తించాలి దావీదు అంటున్నాడు కదా ఇక్కడ ప్రభువా దేని కొరకు 31 రోజులు ప్రార్థన చేస్తున్నారు కదా మరి ప్రతిరోజు మీరు ప్రభువు నామను ప్రార్థన చేస్తున్నారు ఏమడుగుతున్నారు మీ సేవకులు చెప్తున్నారు దాన్ని మీరు పాటించి వెళ్ళిపోతున్నారు అంతేనా 40 రోజులు ప్రార్థన ఏర్పాటు చేయడం అంటే ఈ ప్రార్థనలో మనం చూస్తే కనుక వాక్యం చెప్తుంది కదా నేను ప్రార్థన ఆలకించేవాడును అని ప్రభు అంటాడు 62:5 తీకండి మీరు తీసుకుంటూ పోతే చాలా చోట వెళ్ళిపోతాం మనం అయితే ఇక్కడ ఏమనుందంటే కనుక ప్రభువా నేను దేని కొరకు కనిపెట్టుకున్నాను ఈరోజు ఎంతమంది కనిపెట్టుకుంటున్నారు కనిపెట్టుకోవడం అంటే ఏంటి గమనించండి ప్రెగ్నెన్సీ వచ్చేటువంటి అమ్మాయి కనిపెట్టుకుంటూ ఉంటారు ఎప్పటి వరకు ఎలా కనిపెట్టుకుంటుంది ఏ టైము ఎలా ఉండాలి ఏమి తినాలి ఏమి తినకూడదు ఏమి తింటే ఆరోగ్యంగా ఉంటాను అనేటటువంటి ఆలోచన కనిపెట్టుకుంటుంటుంది అయితే బలహీనతలు వచ్చినటువంటి వాడు కనిపెట్టుకుంటాడు నాకు వచ్చిన బలహీనత ఎప్పుడు తగ్గుతుంది నా నేర్చు ఎప్పుడు పోతుంది నేనెప్పుడు స్థిరంగా ఉంటాను నేనెప్పుడు పైకి లేవగలను రెండవదిగా మనం చూస్తే కనుక కుటుంబంలో ఉన్న ఆర్థిక స్థితిలో పడినవాడు గమనిస్తాడు నేను ఎప్పుడు పై కలిగిస్తాను నేనెప్పుడు సంతోషంగా జీవిస్తాను నలుగురిలో నిలబడి వాళ్ళతో నవ్వుతూ మాట్లాడే టైము నాకు ఎప్పుడు వస్తుంది అని కనిపెట్టుకుంటూ ఉంటాడు కానీ ఇక్కడ దావీదు అంటాడు కదా ఏమి కాదు ప్రభువా నేను అసలు కనిపెట్టుకోవాలంటే ఏముంది కదా దేనికోసం కనిపెట్టుకోవాలి తెల్లవారు లెగిస్తే మనం అందరం కూడా అనేక దిశలకు వెళ్తూ ఉంటాం ఎవరినైతే వారు గమనిస్తూ ఉంటాం నేను ఒకటి గమనించా నువ్వు ప్రశాంతంగా నువ్వు పనికి వెళ్ళి సురక్షితంగా తిరిగి వస్తున్నావంటే నువ్వు దేని కనిపెట్టుకోవాలి దేని మీద ఆధారపడి ఉండాలి నువ్వు ఆ
ఉందని ఇక్కడ దావీదు అభిప్రాయం తెలియజేస్తున్నాడు. ఆయన అభిప్రాయం ఏంటంటే, నేను కనిపెట్టుకోవాలనుకుంటున్నాను, దేని కనిపెట్టుకోవాలని చెప్పమంటున్నాడు. మరొక పట్టణ ఇంకొక పట్టణ నమ్ముకున్నానయ్యా. ఏం చేస్తున్నాను? నిన్నే నమ్ముకున్నాను. ఎందుకని? ఎందుకు నమ్ముకోండి చెప్పండి. ఈరోజు ఎంతమంది నమ్ముకుంటున్నారు? అందరూ నామకరణంగా నమ్ముకున్న వాళ్ళే, అవునే కదా? అవసరమైన నమ్ముకున్న వాళ్ళే. ఏదో కాసేపు వచ్చి తర్వాత మళ్ళీ యథాప్రకారంగా జీవితాన్ని మార్చుకోవాలనుకున్న వాళ్ళే తప్ప వాక్యానుసారంగా నిలబడే వాళ్ళని కనపడలే. వాక్యానుసారంగా నిలబడండి, మీకు ఏ గొడవ రాకుండా పోషించే శక్తి వాక్యం. ఈరోజు అంటున్నాం కదా, ప్రభువు నందు నేను నమ్మకం ఉంచాలి కనుక బైబిల్ చెప్తుంది యెహోవా నామ కాపరి ఉన్నదంతా లేని. చెప్పండి, ఆ ఇంట్లో ఏ బాధలు ఉన్నాం ఇక్కడ చేయండి. మరి వాక్యం ఏం చెప్తుంది? నాకు లేదు కదండి. ఏమంటే ఏంటి లేని అంటే? దరిద్రం. దరిద్రం అనే అర్థం ఏంటంటే, నువ్వు నెలంతా ఎంత కష్టపడ్డా కూడా ఆఖరి రోజు ఉంటుంది. ఈరోజు అది 30 కానీ 31 కానీ ఆ ఒక్కరోజు సంతోషం నీకు. ఎంత గమనించాలి, నువ్వు నెలంతా కష్టపడు 30 కానీ 30 ఒక్కరోజు సంతోషం. ఎందుకు సంతోషం? వెనక వాళ్ళు తెలుస్తుంది. ఎందుకు ఒక్కరోజు సంతోషం? శాలరీ వస్తుంది కదా, రైట్ మంచి శాలరీ అందుకునే టైం అంతా కూడా ఉదయం శాలరీ మధ్యాహ్నం దాకా, అదే అందుకునే దాకా 9 కావచ్చు, 12 కావచ్చు, 5 కావచ్చు, ఆ చేతికి వచ్చిన దాకా రోజంతా కూడా ప్రాణం అంతా కూడా ప్రశాంతంగా ఉంది. ఏంటి కదా తెలుసా? అమ్మ ఈరోజు నా కష్టాలన్నీ తీరిపోతున్నాయి అన్న ఆనందం అక్కడ అందుకున్న తర్వాత ఉంటుంది కదా, ఇది ఎంత అది ఎంత వీడికి ఇది ఆడికి ఇది అని మొత్తం ఎవరి పక్కన వెళ్ళినప్పటికీ ఒట్టి కనపడదు. మరి మిగిలింది ఏంటి? నిరాశే. అవునా? మనకు కనపడేది ఏంటంటే కనుక అంత నిరాశ కనపడుతుంది. ఎవరికి కనపడుతుందో కూడా, ఎవరు నిరాశ అయినా సరే మన సంపాదనంతో కూడా ఎక్కడ పెట్టినప్పటికీ సంపాదించి నీవు ఎలా ఉన్నావు అనేది మనం గమనించాలి. నీ సంపాదన అటువంటి ఆలోచన ఎవరిచ్చారు? దేవుడు కదా, దేవుడు కదా. ఈ నెలంతా నువ్వు ఎలా కష్టపడుతున్నావు? ఒక్కరోజు సంతోషం ఉన్నది, ఆ ఒక్కరోజు కోసమే జీవితం నెలంతా కూడా పనిచేస్తూ ఉంటాం. 1వ తారీఖు నుంచి ఆఖరి రోజు వరకు చూస్తాం, ఆఖరి రోజు కూడా ఆఖరి టైం వరకే చూస్తాం. అక్కడ బైబిల్ చెప్తుందన్నమాట, ప్రభువా నేను దేని కొరకు కనిపెట్టుకోవాలి? నేనే నమ్ముకున్నా అంటే ఆయన నమ్మకాన్ని కోసం కనిపెట్టుకున్నాను. దేవుడు నమ్మకం కోసం కనిపెట్టుకుంటే కనుక ఆయన అంటాడు కదా, ఇర్మి అంటాడు కదా, నువ్వు ఎంతైనా నమ్మదగిన వాడవు. ఎవరికి? ఎవరికి నమ్మదగిన వాడైనా? ఎంతైనా నమ్మదగినటువంటి వాడు అంటే ఎందుకు తెలుసా? నువ్వు నడిచి వెళ్తుంటే నేను తోడొస్తావు, నువ్వు శ్రమలో పడిపోకుండా నీ చేపట్టుకుంటాను, నీకు ఆలోచన రాకముందే దాన్ని ఎదిగి ఉన్నటువంటి వాడు, నేను ఎక్కడ తీసుకుని స్థిరపరచాలో ముందుగానే సిద్ధమైనటువంటి వాడు. అంత గొప్పవాడితో మనం ఉంటున్నామని ఇక్కడ వాక్యం తెలియజేస్తుంది. అందుకే అంటాడు దారి అంటే నేను ఎవరి కొరకు కనిపెట్టుకోవాలి, ఎవరి కొరకు కనిపెట్టుకో. తెల్లవారులకి ఇస్తే ఏదో ప్రతి ఒక్కరూ ఆ పనుకో ఏ పనుకో అక్కడ ఒకరికి కనిపెట్టుకుంటూనే ఉంటారు. నేను వాక్యం చెప్తుందన్నమాట, దేవుని కొరకు కనిపెట్టుకున్న వారు ఈరోజు ఉన్నారా? ఉన్నారా? కనపడుతున్నారు? కరువు అయిపోతున్నారు? దేవుని కొరకు కనిపెట్టుకుని కరువు అయిపోతున్నారు? ఎందుకు అర్థం కావట్లే? అందుకే కష్టాలు పెరిగిపోతుంది, ఇబ్బందులు వచ్చేస్తుంది, మన సొంత అభిప్రాయం చేస్తాం.
బైబిల్ ఏం తెలుసా? సామెత గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం. సామెత గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం. నీ సొబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమస్కరించు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలుగా వాక్యాన్ని విన్నటువంటి వారిగా మనం గమనించడం ఏంటంటే మన సొంత బుద్ధిని అనేది మనం ఉపయోగించకూడదంట. ఎందుకో తెలుసా? సొంత బుద్ధి చిక్కులు పెడుతుందంట. సులువుగా మనల్ని తీసుకెళ్ళిపోయి చిక్కులో పడేస్తుంది. అదే దేవుడి లోపలి. దేవుడి బుద్ధిని కనుక మనం కలిగి ఉంటే, దేవుడితో మనం సమాధించినటువంటి వారిగా నిలబడి ఉంటే, దేవుడి యొక్క నామానికి మనము ఘనపరిచయంలో ఉన్నట్లయితే కనుక ఆ సబుద్ధి అనేది మనకి ఎటువంటి హాని చేయదు. యెహోవా కొరకు కనిపెట్టుకుంది. మరి యెహోవా కొరకు కనిపెట్టుకుంటే ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది? నూతన బలం ప్రవక్త చేస్తాడు కదా, పక్షి రాజుల వల్లే చదవండి 41:30 ఎస్ఐ గ్రంథము 41:31 యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం. ఎన్ని రోజులు ప్రార్థన చేస్తున్నారండి ఇక్కడ? 31 రోజులు. ఎంత బలం వచ్చింది మనకి? ఎంత బలం వచ్చింది మనకి? బలం అంటే అంటే తెలుసా? మన ఒంటి బలం కాదు. బలం అంటే మనం చేసే ప్రార్థన ఆవరణం ఖాళీ లేకుండా అందరిని కూర్చోబెట్టాం. మనం చేసే ప్రార్థన మనం ఉన్నటువంటి విధానం కలిగి దేవుడి యొక్క వాక్య లేఖన చెప్తున్న మాట ఏంటంటే ఆయన మందిరములో ఆయన ఆవరణంలో కూడా ఎక్కడ కూడా ఖాళీ అనేది ఉండకూడదు. ఆ బలం కలిగి ఉండాలి మనం. యెహోవా కొరకు ఎదురు చూస్తే నూతన బలం ఎక్కడ దొరుకుతుంది? నీకు బలం ఎక్కడ దొరుకుతుంది? నీకు దేవుడి సన్న బలం దొరుకుతుంది. ఈరోజు అనారోగ్య దగ్గర కనుక హాస్పిటల్కి వెళ్తే 10 రోజులు కనుక మనకి చక్కగా శరణికి చేసిన బాగా బలం వచ్చేస్తుంది. ఇంటికి రాగానే మందిరంలో మనస్సు పెట్టి కూర్చుంటే ఎక్కడ ఉన్న బలమే. వాక్యుని బలపరుస్తుంది, వాక్యుని స్థిరపరుస్తుంది, వాక్యుని మార్గాల్లో ఏ ఆటంకం వచ్చినప్పటికీ బైబిల్ చెప్తుంది కదా, ఏ తెగులని గుడారమును సమీపించడమును. 91వ కీర్తన 10వ వచనంలో బైబిల్ చెప్తున్న మాట. అందుకే దావీదు అంటాడేమన్న కనుక నేను దేని కొరకు కనిపెట్టుకోవాలయ్యా? దేని కొరకు కనిపెట్టుకోవాలి? నేను ఏముందని కనిపెట్టుకోవాలి? నా కళ్ళ ముందు ఏం కనపడటం లేదయ్యా, నీవే కనపడుతున్నావు కాబట్టి నేను నేనే నమ్ముకుంటాను. దేవుని ఎదురుకు వచ్చినటువంటి వారిగా, దేవుడితో సంభాషిస్తున్నటువంటి వారిగా మన చెబుతున్న మాటలు ముద్రించబడాలి, దేవుని యొక్క వాక్యం చుట్టుకోవాలి. అప్పుడు నువ్వు చిన్న పని చేసినా కూడా ప్రశాంతమైన ఎదురు ఉంటావు. ఎందుకంటే దేవుడనే తృప్తిపరుస్తూ ఉంటాడు, ఆయనే ఆకలి తీరుస్తూ ఉంటాడు. కాకులు పట్టుకెళ్ళేట మీరు చదవరా? కాకులు పట్టుకెళ్ళేట ఏంటది? ఏంటది? మాంసం కుదిరి కాకులు తిరుగుతుందా? వదులుతుందా? వదలదు. అందులో గుల్లి లేకుండా సరే పట్టుకెళ్ళి కాకి తట్టుకుని నొక్కి 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 లేకుండా అవునే కదా. అలాంటి కాకి చేత మాంసం పంపించాడు దేవుడు. దేవుడి మందిరంలో వాక్యం అనేది ఎంత రుచి కలిగినదో, ఎంత బలం కలిగినదో మనం వర్ణించగలగాలి, రుచి చూసి అనుభవించడానికి ఇష్టపడాలి. అప్పుడు మన జీవితంలో దేవుడు చేసే కార్యాలు మనం చూసేవాళ్ళు. అందుకే బయలుదేరి నీ సుబుద్ధిని ఆధారం చేసుకునిక నీ పూర్ణ ఉదయముతో యెహోవాను సేవించము. ఆరోగ్యం పూర్ణ హృదయమందు పూర్ణ హృదయం అంటే పూర్ణ హృదయం అంటే అదే పూర్ణమైన సంబరం ఉంటే కట్టేది దాని కట్టలేదు. పూర్ణ హృదయం
సంవత్సరం కూడా ఇంటి దగ్గర బయలుదేరినప్పుడు ఏం పట్టుకెళ్తాం? ఏం పట్టుకొస్తాం ఇంటి దగ్గర బయలుదేరినప్పుడు? ఎక్కడికి వెళ్తున్నాం మనం? ఇంటి దగ్గర బయలుదేరడం కదా. ప్రభువా నా పరిస్థితి బోడదై వాళ్ళ ఈ అడేదైనా సరే నేను అడగని వస్తున్నానయ్యా అని పట్టుదల కలిగి బాగా లోపల బొగ్గులతో మంటేసాను. ఎందుకంటే గమ్మున ఆడుతున్నాం బొగ్గులు మనం ఇంటికంటే చచ్చి ఆ దైవప్పటికీ ఎవరు తగ్గుతారు మనకి? ఆ పక్కలు ఈ పక్కలు ఎవరు తగ్గుతారు? లేదా మనతో చూడలే మాట్లాడుతుంటారు. ఆతో మాట్లాడుతూ మాట్లాడుతూ ఈ వేడి మీద నీళ్లు తగ్గుతాం, ఇది చల్లారిపోతాం. మందిరానికి వచ్చిన తర్వాత ఎక్కడ కూర్చోవాలనుకున్నామో, ఏం అడగాలనుకున్నామో ఇవి మర్చిపోతాం. తిరిగి ఇంటికి వెళ్ళే ముందు గుర్తొస్తున్నాను, అయ్యో వచ్చింది ఎందుకు వచ్చాను అడుగుదాం. సరే ఈ రోజు కాకపోతే మళ్ళీ వారు ఉంటారు కదా అన్నట్టుగా మనం వాయిదా వేస్తాం. ప్రార్థనాపరుడు ఎక్కడ దేవుడి కార్యం మోసపోతున్నాడు, కార్యం ఎందుకు అనిపించే కనుక వాయిదాలు వేస్తున్నాం. దేవుడి ఎదుట అడగడానికి మనం సిద్ధపడలేకపోతున్నాం. ఎందుకంటే బైబిల్ తెలుసా, నీ పూర్ణ హృదయముతో, పూర్ణం అంటే మొత్తం, దేవుడి మందిరంలో ఎంత టైం అయితే మనం పెట్టామో అంత టైం కూడా పక్క వారిని కానీ ముందు వారిని కానీ వెనక వారిని కానీ మాటలు కానీ చూపులు కానీ వినడము కానీ అన్నిటిని కూడా బంద్ చేసి ఆపేసి వాటిని కట్టేసి దేవుడి వాక్యానికి మనం చోటు ఇవ్వగలిగితే అప్పుడు పూర్ణోదయం అనేది ఏంటో మనకు అర్థమవుతుంది. మనం చేసి పని మనం మనం మాత్రం మనం అవి చేసుకుంటూనే ఉంటాం. ఆయనకైనా చెప్పుకుంటున్నాడు కదా, ఎవరి కోసం ఇదంతా? ఎవరి బ్రతికి బాగుంటే కోసం ఇదంతా? వినడానికి ఉన్నటువంటి వారిగా వాక్యాన్ని వినటువంటిది మనలో ఉంటే కడుపుకి ఆహారం ఎంత ముఖ్యమో ఆత్మ కూడా ఆహారము అంతే ముఖ్యం. బైబిల్ కనుక రొట్టె వల్ల మాత్రం మనుషులు బ్రతకడో, మత్తయి సువార్త 4:3 వచ్చిన బైబిల్ చెప్తున్నమాట, రొట్టె వల్ల మాత్రం మనుషులు బ్రతకడో దేవుని నోటి నుండి వచ్చిన మాట వలన మాత్రమే బ్రతుకును రాయబడి ఉంది. ఎంతమంది బైబిల్ చక్కగా చదువుతారు చెప్పండి? అనుదినమో బైబిల్ చదివచ్చు ఏంటండి? ఏంటి అనుదినమో బైబిల్ చదివచ్చు ఎందుకుంటే ప్రతిరోజు వాటి చదవాలి. దేవుని వాక్యం అమ్మా, ఎంతమంది పొద్దున లేదా తిరిగి చేత చేయటం టిఫిన్ చేయడం మనం బయటకు వెళ్ళాం కదా, అనే కదా ఒక ఎంత ముఖ్యమైన పని ఉంది. సరే ఒరే ఒక 5 వచ్చేస్తాం, ఇగో నువ్వు 4 వద్దాం మరి రెండు అవసరం మళ్ళొచ్చా కన్నా ఎంత కానీ రెండు మాత్రం వద్దాం. దేవుని వాక్యం అమ్మా ఉన్నటువంటి మాట పాత్ర పదం ఉంది, ఎంతమంది చెప్పగలరు? ఇదే మాట పాత్ర పదం ఉంది. ఏమాట? ఏమాట? దేవుని నోటి నుండి వచ్చిన మాట వల్ల మనుషులు బ్రతుకునే మాట పాత్ర పదం ఉంది, చెప్పగలరా? ప్రతిరోజు దేవుడు చదువు, ప్రతిరోజు చదువు, కనీసం ఒక అధ్యయనం చదవండి. ఎన్ని ఎన్ని అధ్యయనం బైబిల్లో? చెప్పండి 600 అధ్యాయాలు. పుస్తకాలు
నోట నీ పేరు ఏంటమ్మ తప్పుడు పట్టు నిలబడు కరెక్ట్ ఎందుకంటే నేను ప్రతిరోజు నా పెద్దలు చూస్తాను ప్రతిరోజు నా టార్గెట్ మిమ్మల్ని చదవని అంటలే దైవం మీరు జాబ్కి వెళ్ళచ్చు పనికి వెళ్ళచ్చు లేదు ఇంట్లో పని చేయొచ్చు అక్కడ మీరు పని చేయకుండా కూర్చుంటే మీకు జీతం ఇచ్చేటటువంటి ఊరుకుంటారా ఊరుకోరు కదా మరి జీతం ఇస్తున్నాడమ్మా ఏ జీతం తెలుసా ఏ జీతం భూమి మీద బ్రతికి తినాలని చెప్పిస్తున్నాడు మరి ఆయన భయపడదు కదా మనం మనం పని చేయాలి కదా చేయండి కొంత టైం పెట్టండి ఒక అరగంట మీరు కదలనుకుంటే అట్లీస్ట్ ఎంత మెల్లిగా చదివినా ఒక రెండు అధ్యయనం చేస్తారు ఏం పక్కింటి అమ్మాయి కూర్చుంటే కనుక ఎంతనే పెడతారు రోజు తెలవ అక్కడ పిలవడేస్తున్నా ఉరుకురా ఇప్పుడే కూర్చున్నా నువ్వు పెట్టుకుని తిన్నరా భర్త వస్తే కనుక అమ్మయ్యా మీరు రెడీగా ఉన్నాయి కార్కెళ్ళు తినేసి అది కూడా తర్వాత తీసుకుంటానే ఎందుకంటే ఈ సోదా ఏమైపోతావు దేవుడు వాక్యం కోసం అలా ఇస్తే మీరు బాగుంటారు మీ పిల్లలు బాగుంటారు మీ చేతి పనులు బాగుంటాయి మీరు వేసే ప్రతి విత్తనం కూడా ఆనందంగా ఉంటుంది మీరు చదవరు లేదో కరువు దినాల్లో బైబిల్ చదివిస్తే కనుక అలాగే పోయి ఆకలి దెబ్బతో చనిపోయిన వ్యక్తులు ఉన్నారు అలాంటి దినాల్లో పంట వేస్తే విస్తారంగా పండినటువంటి పండితులు ఒక వ్యక్తి ఉన్నారు బైబుల్ ఎవరమ్మా అప్ప ఆ వాక్యం గుర్తుందా చదువు 26:12 ఇస్సాకు ఆ దేశమందున్న వాడే విత్తనము వేసి ఆ సంవత్సరము నూరంత పంట పొందెను ఏ విత్తనం వేశాడు విత్తనం వేశాడు అసలు విత్తనం అంటే ఏంటి విత్తనం అంటే ఏంటి దేవుని వాక్యం విత్తనం విత్తనం వేసినటువంటి వాడు నూరంతరగా పలిస్తే కనీసం 500 పరిపాలన ఉండాలి కదా దేవుడు వాక్యమైన విత్తనం వచ్చాం మనం దేవుడు వాక్యమైన విత్తనం మన ఉదయం వేస్తున్నాం మనం మన ఉదయంలో వేసిన విత్తనం పలిస్తుంది ఖచ్చితంగా పలిస్తుంది ఎందుకంటే ఆ విత్తనానికి ఈరోజు మీ పెరట్లో పూల మొక్క వేసారనుకో లేదా పళ్ళ మొక్క వేసారనుకో దాని మీద ఏదో పురుగు వస్తుంది ఎందుకు ఆకులు తింటావో పువ్వులు తింటావో కాయ తింటావో వస్తుంది దేవుడు వాక్యం అనే విత్తనం దగ్గర రావడానికి ఏ పురుగు లేదు ఇక్కడ రాలేదు ఎందుకంటే అది అగ్నిలో కూడింది దేవుడు వాక్యం అగ్ని అనేటటువంటి విత్తనం అది అది నీ వదిలి వేస్తే కనుక ప్రశాంతంగా మలుస్తుంది అది ఫలిస్తుంది ఆ ఫలింపు కారణాలను వెలికి తీసి నడిపిస్తుంది అందుకే నీ పూర్ణ హృదయంతో యెహోవాను సేవించుము అని అక్కడ వాక్యం చెప్పి దేవుని యొక్క నామాన్ని బట్టి చక్కగా మనం గమనించాలి దేవుని కృప చేయాలి దేవుని యొక్క వాక్య లేఖనాన్ని బట్టి మనమందరం కూడా ప్రతి రాత్రి కూడా అభిజితం ఎలా ప్రార్థించాలి మనము 10 సితారాతో ప్రభువుని స్తుతించాలి అందరూ తెలుసు కదా 10 సితారా ఎన్ని తంతులు ఉన్నాయి మనకి 10 ఉన్నాయో ఏంటయ్యి మన చేతి వేళ్ళే మన చేతి వేళ్ళతోనే దేవుని స్తుతించిన బైబిల్ చెప్తుంది అంటే మరి చేతిలే దేవుని స్తుతించే మన నోరేమవ్వాలట గంభీర ధ్వనితో ఒకటంటే కదా 47 తిరణాలలో మన రాజుని కీర్తించుడి కీర్తించుడి ఏం చేయాలట ఎవరంత అయినా ఆయన కీర్తి నీవే రాజు నీకే రాజు దేవుని వాక్యం చదివితే
నీ జీవితము రాజ్యంలో ఉంటుంది. ఎవరికి తలవాల్సినప్పుడు ఎవరి దగ్గర కాల్ చేతి కట్టలేవు, ఎవరి దగ్గర తల వంచుకుని నువ్వు కూర్చునేటటువంటి పరిధి రానివ్వాడు. అందుకంటే వాటిని మనం జాగ్రత్త గమనించాలి. అందుకంటే రాలేదు నేను దేని కొరకయ్యా, దేని కొరకంటే ఏముందని, ఏది శాశ్వతం కాలేదు. శాశ్వతం కానటువంటి వాడు ఇప్పుడు నన్ను పంపొద్దయ్యా అని దావీదు దావీదు మనకు ప్రార్థన చేస్తాడు. ఏమంటే తెలుసా, సమూలు వేసిన మొదటి రెండవ గ్రంథము ఏడవ అధ్యాయము పత్తి వచ్చిన సమూలు వేసిన రెండవ గ్రంథము ఏడవ అధ్యాయము పత్తిని వచ్చిన చెప్పమ్మాజు ఆగలాగా ఎక్కడికి, అదే లోపలికంటే గోల్లోక ఖైదులోక జైలులోక లేదా గోధులోక ఎక్కడికమ్మా, దేవుని సన్నిధిలోనికి ప్రవేశించి ఏం చేస్తాడు, ఇక అందరూ ఏం చేస్తున్నాం మనం, ప్రసాదం కూర్చున్నాం కదా. అవునా, అసలు ఒక విషయాన్ని గమనించండి, ఎంత ప్రశాంతమైన టైము ప్రపంచాన్ని పరిపాలించే అధిపతికి ఉందా, ఉందా, మరి మనకెందుకుంది చెప్పండి, మనకెందుకుంది, వాళ్ళకి ఎట్టు నుంచి ఎవడంతో తెలుగు, ఏ వార్తతో తెలుగు, ఏ మార్గాన్ని ఎలా తెలుగు, ఎవరు ఏమంటాడు తిరిగి, కానీ మనమైతే ఏ దిగులు లేదు. కారణం ఇక్కడ ఎవరున్నారండి, దేవుడి యొక్క సన్నిధి. అదే అంటాడు దావీదు రాజు దేవుడి మందిరం లోపలికి ప్రవేశించి అమ్మా కూర్చుండి ఈ విధముగా మనం చేసింది ఏమని, నా ప్రభువా యెహోవా ఇంతగా నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను, నేనెంతటి వాడను. మనం అందరం కూడా దేవుని వాక్యాన్ని చూపిస్తే నువ్వెంతటి వాడమో నీకు తెలియదు, నువ్వెంతటి వాడమైనప్పటికీ ఎవరివో అందకుండా చోటి నిలబెట్టడానికి దేవుడు ఇష్టపడుతున్నావు. నువ్వు దేవుడి దగ్గరికి వచ్చి నువ్వు మనవ చేసి నువ్వు ప్రసన్న కూర్చుని ఆయన అడగగలిగితే అక్కడ దావీదన్న మాట కనుక నీ ఎంత నాకు అర్థమేంటంటే నేను దేనికి సరిపోయిన వాడిని కాదయ్యా, ఆయనను నేను ఎక్కడ తీసుకొచ్చా, ఎక్కడ తీసుకొచ్చా, ఐశ్వర్యంలో నేను తీసుకొచ్చా. నిజమే, దీన్ని బట్టి చూస్తే ఒకనకప్పుడు నేను కూడా యేసు ప్రభుని రకరకాలుగా చూసుకుంటాను. తక్కువ వాళ్ళ దేవుడు, ఊరి చివరి ఉండవలసినటువంటి దేవుడు, ఎన్నికలేటువంటి దేవుడు, నా వంశానికి ఏమాత్రం కూడా సరిపోలేనటువంటి వాడని నేను చూసుకుంటాను. ఈరోజు నేను ఏమని తెలుసా, ఆయన తప్ప వేరొక రక్షకుడు లేడో అని వాటికి తెలియజేస్తుంది. ఈరోజు మనం ఎంత తమ్ముళ్ళం అంటే దేవుడు కలిచాడు, దానికి ఏ భేదము, నీరిచ్చాడు, ఇప్పుడు దానికే ఉందా, దానికి స్వర్ణ స్వర్ణ మైసూరుని అది కింద మైసూరు అమ్మసరికి రైస్ ఇచ్చాడు, ఇప్పుడు దానికన్నా పేరు ఉందా, లేదు. మీరు చేపలు కుంకులు మటన్ చికెన్ వండుకుంటారు అనా, అన్నా కదా. ఈరోజు చాలా మంది ఇంట్లో ఉంటాయి కోరులు మంచి కోరులు, వాటి ఉన్నాయా, పని ఉన్నాయా చెప్పలేటమ్మా. అవన్నీ మనిషి ఏం చేస్తున్నాయి,
అవన్నీ నీరు గాలి భోజన పదార్థాలు ఇవన్నీ మనిషి ఏం చేస్తున్నాయి బ్రతికిస్తున్నాయి మనిషిని బ్రతికిస్తున్నాయి బ్రతికించేటటువంటి వాటికి లేని భేదము బ్రతికే వాడికి అవసరమా అవసరమా నేను తెలుసుకున్న సత్యం ఇదే అవసరం అందుకే యేసుప్రభు అంటాడు ఎవరితో ఎవరి తట్టు ఆ పేరు చెప్పు తిరిగాడు అవసరమైనది ఒకటే ఎవరన్నా మరియా ఏంటది దేవుని వాక్యం దేవుని వాక్యం ఇంకే భేదం లేదు ఇక్కడ మనకు కూడా భేదాలు ఉండకూడదు ఒకవేళ భేదం ఉంటే కనుక మన బ్రతుకు దినాన్ని కూడా ఏమవుతుందంటే అందుకని పూర్ణ హృదయముతో నీ పూర్ణ మనస్సుతో నీ దేవుడైన యెహోవాను సేవించు ప్రతిరోజు ప్రార్థిస్తున్నారు నీ దేవుడు ఎలా ఉన్నారు ఏమడుగుతున్నారు శ్రద్ధతో మీరు దేవుడిని ఎలా కూర్చుంటున్నారో జాగ్రత్త కలిగి ఉన్నారు ఇందులో మాట చెప్పండి మీరు గుర్తుందా పాత్ర కొంత ఉందన్న మాట గుర్తుందా దివ్యదర్శనము 8వ అధ్యాయము 3వ వచనం ఆహారము వలననే కాక యెహోవా సెలవిచ్చిన మాటల వలన ఆ నరుడు బ్రతుకుదురని తెలియజేస్తున్నాను సరే గమనించారు అసలు మీరు ఎక్కడికి వెళ్ళకుండా నాలుగు అడుగులు వేస్తే మొదలు గుర్తిస్తారు అవునా శీతాకాలమైన కూడా కూపేసుకుంటే చనిపోయాడు అవునా అనే కదా ప్రశాంతంగా మందులు ఇచ్చాడు దేవుడికి పైగా దూరంగా బైక్ వేసుకెళ్ళాలి బస్సు ఎక్కాలి ఆటోమేటిక్ పని లేదు ప్రతిరోజు కూడా మందులు ఉండడానికి ఎంత అర్హత ఉందండి అదే అంటారు లోపలికి వెళ్ళి కూర్చుండి కదా అయ్యా నా కూర్చోడని టైం ఇచ్చినందు నీకు స్తోత్రం అయ్యా అంటున్నాడు కూర్చోడం టైం కూడా చాలామంది వెరైటీ ప్రార్థనలు పడతారు ఎలాగా అంత లేటెస్ట్ ప్రార్థన మీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవచ్చు పూర్ణ మనసుతో దేవుని ఆరాధించి ప్రశ్న నువ్వు 10 మందిలో నిలబడ్డప్పటికి నీ యజమానికినే ఉంటావు ఒకవేళ నేను దూషిస్తున్నారేమో దూషించేటటువంటి వాళ్ళు తాళమేసే శక్తి ఇక్కడ వాక్యమిస్తుంది దేవుడి అందరికి వస్తే కనుక నీ మార్గములన్నీ కూడా సురక్షితముగా అదే దాడుతాడు కదా నేను చిరకాలము యెహోవా మందిరములో ఎక్కడంట చేస్తాం మనం చనిపోయిన ఆ ప్రార్థన ఏం లేదు తల్లి ప్రార్థన ఏంటి ఆయన పని ఏం లేదు ప్రార్థన లేదు తగ్గ పిల్ల పడుకో తల్లి రొప్ప చేస్తాం అంతే కదా తల్లికి దిప్పట్టు మనకి జలుబు చేస్తుంది రొప్పడుతుంది ముక్కారిపోతుంది వద్దమ్మా దుప్పటికే పోయి పడుకోము దేవుని మందిరానికి వెళ్తే ఏం జరుగుతుందో కూడా తినేటువంటి పరిస్థితిలో ఉన్నాము ప్రవక్తలు కదా రండి మన వివాదములు తీర్చుకుందాం ఎక్కడ ఎక్కడ ఏమి సరిదో మొదటి రాజ్యం 10 మంది వస్తే గ్రంథంలో రండి ఆయన పిలుస్తున్నారు రండమ్మా రండమ్మా మన వివాదము తీర్చుకుందాం మన మనం చేసేవన్నీ కూడా ఎలా ఉన్నప్పటికీ వాటిని ఏం చేస్తాడు ఆయన పరిశుద్ధముగా మరక లేకుండా మచ్చ మీద పడకుండా ప్రమాదం లేకుండా వాటన్నిటిని కూడా పరిశుద్ధపరిచి మన జీవితాన్ని సురక్షితంగా నడిపిస్తాడు
రమ్మని పిలుస్తుంది. ఎవరన్నా వచ్చి రే పనులు రాలంటే కనుక సత్యేశం అనేది తెలియదు, చెప్పు తెలియలేదు, పరిగెట్టి వెళ్ళిపోతుంటాం. అది ప్రమాదమో తెలియదు, మంచో తెలియదు, ఎక్కడికో తెలియదు. కానీ దేవుడు పిలుస్తున్నాడు, రండి మీ కొరకు సిద్ధపరచున్నటువంటి సమయానికి నేను మీతో మాట్లాడతాను. నేను మీతో మాట్లాడగా మీ జీవం ఏర్పాటు తెలియజేయక మీ మార్గాలు వృద్ధిస్తాయి, మీ బ్రతుకులు ఫలిస్తాయి, మీరు బ్రతుకులో ఉన్నటువంటి ఆనందాన్ని కలిగి జీవిస్తారని నేను వాక్యం తెలియజేస్తూ ఇందుకే తెలియదు. నేను దేని కొరకు నేను పెట్టుకుంటాను, నేను కొరకు నేను పెట్టుకుంటున్నాను, ఈరోజు ఉద్యోగం కోసం నేను పెట్టుకుంటున్నాను. ఎన్నిసార్లు వెళ్తున్నాం వస్తాం వెళ్తే వస్తాం, వాళ్ళు వేసుకుని సమాధానం చెప్తాం, తర్వాత చెప్తాం, తర్వాత తర్వాత వాయిదా అని పంపేస్తారు తప్ప మనకి ఎవరు కూడా సమాధానం ఇవ్వడం. కానీ ప్రభుదలు కూర్చి మాడగలిగితే ఎక్కడ ఉన్నా ఏ ప్లేస్లో ఉన్నా రాజమాన్ని తీసుకొస్తాం. అంత శక్తి సమర్థులు ఉన్నటువంటి వాళ్ళు రోజు అంత నమ్మకం అనేది మన దగ్గర ఉంటుందా? నమ్మకం కలిగి ఉండాలి మనం. నమ్మిక చెప్పుకుంటూ జీవించేటువంటి వారికి ఏమీ ఒక్కది ఉండదు వారికి చెప్తాం. కానీ తీరా చూస్తే కనుక మన ఇంట్లో ఆర్థిక స్థితి ఫైనాన్స్ ప్రాబ్లం ఈ రెండో బాగా ఉంటాయి. ఎందుకంటే దేవునికి ఎవరైతే దూరంగా ఉంటున్నామో ఆ దూరంగా ఉన్నటువంటి వారికి సమస్యలు ఒకదాని ఒకటి వస్తూనే ఉంటాయి. అవి రాకుండా ఉంటే కనుక మనం దేవుడితో కలుసుకుంటాం, దేవుడితో మనం నడవం. అందరికీ తెలుసు అన్నోకుని చూస్తే కనుక అన్నోకినటువంటి వ్యక్తి దేవుడితో ఏమన్నాడంట ఏమన్నాడంట సొంత స్నేహితుడిగా నడిచాడు. అతడు మన వస్త్రాలతోనే ఎక్కడికి వెళ్ళిపోయాడు సార్ పౌరుడు కూడా సత్యం చెప్తాడు. ఏమంటాడంటే అతడు వస్త్రాలు ఉండిన్నాడు లేకున్నా తెలియదు కానీ మొత్తానికి ఎలాగైతే దేవుడితో మాత్రం పల్లకి వెళ్ళిపోయాడు. ఒక విషయం ఏంటంటే పరలోక ఆనందము ఇక్కడ ఎక్కడ ఇక్కడ ఇదే పరలోకం. బంధాలు అనేవి, అనురాగం అనేది, ప్రేమలు అనేవి, ఆప్యత అనేది ఇక్కడే. అక్కడికి వెళ్తే అక్కడ సైన్యముడు గతిపొందుకు యెహోవాకు ఏం చేయాలంట ఏం చేయాలంట పరిశుద్ధుడు 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 ఇదే రిపీట్ అవుతుంది. రెండోది ఉండదు శరీరం ఉండదు అక్కడ ఏముంటుంది అక్కడ ఆత్మానుసారంగా ఉంటుంది. అందుకని ఈ శరీరాన్ని బాగా మొత్తగా పెట్టగా మెరుగుగా పెడితే దేవుడు అంతా కూర్చుంటే అందరికి శీతాకాలం ఒకటి నిమ్మసే ఇంటికి వెళ్ళగానే మొన్నటి దాకా మేము దుప్పటి పక్కన పడేస్తాం బ్లాంకెట్లు మనకు అక్కర్లు. ఇప్పుడు మళ్ళీ మళ్ళీ కూడా తీసుకుంటాం ఎందుకని చిన్న సిట్టు కూడా లేకుండా కట్టేస్తాం. దుప్పటి మనకి ఆదరణ ఇవ్వదు. బైబిల్ చెప్తుంది నీ దిండు నీకు విశ్రాంతి ఇవ్వదు, నీ పరుపు నీకు ప్రసాదం ఇవ్వదు. దేవుని వాక్యాన్ని కలిగి ఉంటే దేవుని వాక్యాన్ని కనుక పరుపుని ఇష్టపడితే దేవుని వాక్యాన్ని చోటు ఇవ్వగలిగితే ప్రసాదంగా జీవిస్తాం. ఎందుకంటే అసలు కదా దేని కొరకు దేని కొరకు కనిపెట్టుకోవాలయ్యా, ఏముందని కనిపెట్టాలయ్యా, ఏం జరుగుతుంది కనిపెట్టాలయ్యా. తల్లి కనిపెడుతుంది అయ్యో బయట పిల్లలు ఎప్పుడు వస్తుందా అని అలా కనిపెట్టండి. ప్రార్థన చేసి పంపించండి. నువ్వు ప్రార్థన చేసి నమ్ముకుతో పంపిస్తే కనుక నీ బిడ్డ వెళ్ళిన ప్రాంతంలో అక్కడ ఏదైనప్పటికీ చేయించి తిరిగి రాగలడు, నీకు మంచి వర్తమానాన్ని తేగలడు. ఏం చేస్తాను వెళ్ళట్లే వస్తాంలే అనేటటువంటి అసమర్థత కలిగి ఉండొద్దు అని వాళ్ళకి చెప్పి జాగ్రత్త కలిగి వరకు వాళ్ళని దేవాలకి తోడుకునే కలిగి మన స్వబుద్ధికి ఆధారం చేసుకునక పూర్ణ ఉదయంతో యెహోవాను అలా సేవించగలిగితే హ్యాపీ సంతోషం ఏ కుదరదు. అయిపోయి చెప్పేస్తుంది కదా దావుద్ అంటాడు కదా నేను చిన్నవాడినే ఉన్నాను ఇప్పుడు ముసలివాడిగా ఉన్నాను కానీ ప్రభు నేను ఉన్నటువంటి వారు ప్రార్థనా పరులు
నాకు ఇది లేదు అని ఒకడి ఇంటికి వెళ్ళి చేయించబడము నేను చూడలేదు అని అంటాడు. 37:20 మనం అన్ని విషయాలు కూడా జాగ్రత్త గమనిస్తున్నాం, అన్ని కూడా మనం గమనించాలి. కనుక మనం ప్రతిరోజు కూడా దేవుని యొక్క వాక్యంలో, దేవుని యొక్క లేఖనంలో దేవుడు ఇచ్చినటువంటి మరి అనురాగంతో మన ముందుకు కొనసాగుతూ మనం 32 దినాలుగా మీరు ప్రభు సన్నిధిలో ఉన్నారు. మరి మీరు ఏ విధంగా ఉండాలని కాదు, కానీ నాకు తెలిసి మీరు చాలా ధన్యులు. ఎందుకంటే దేవుని యొక్క సన్నిధంట రాసిపెట్టుకున్నట్ట మోసే భక్తుడిని దేవుడు 7 స్వరాలు రాసి పెట్టాడు. ఎలా తెలుసా? పండ సందులో మొట్టమొదటి మనం ఇస్తే కనుక ఆయన అన్ని విషయాల్లో కూడా దాచుకొచ్చి వచ్చాడు. ఇప్పుడు మనకైతే ఆయన ప్రాంగణమే మనకు రక్షణ, ఆయన ప్రాకారమే మనం ప్రారంభించినటువంటి నడకలో గుమ్మము. మన ఉద్దేశపూర్వమైన జీవితాన్ని దేవుడు అప్పగిస్తే కనుక ఆయన మంచి ఫలితంతో నింపడానికి సమర్థుడు అని వాక్యం తెలియజేస్తుంది. అట్టి జీవితాన్ని జీవించాం, ఆదరణకు వస్తాం, ఆదరణ చేసుకుంటాం, ఇంటికి వెళ్ళిపోతాం. కానీ ఇక్కడ పరిస్థితి లేదు, మన ఇంట్లో కనపడం. ఎవరు వాళ్ళే నలుగురు ఉంటారు, 4 మార్గాలు వెళ్తారు, 4 మాటలు మాట్లాడతారు. ఇది కరెక్ట్ కాదు, సరైన మార్గం కాదు. నీటిలో కాయ ఆగిపోతుంది. 4 కలిసి మోకరించి ప్రార్థన చేయండి. మీకు తెలిసే ఉండదు, పట్టపగలు 3 గంటల వేళ దూత వచ్చి మాట్లాడింది ఎవరితో? కొన్నేళ్ళతో. పట్టపగలు వచ్చింది, పట్టపగలు రావడం జరగదు, అయినా పట్టపగలు వచ్చింది దూత. ఎందుకంటే ఎందుకు వచ్చిందో తెలుసా? అతడు తన ఇంటి వారితో కలిసి ప్రార్థించాడు. ఎంతమంది చేస్తారు కుటుంబ ప్రార్థన? ఇక్కడ మీ కుటుంబం, మీ వ్యక్తిగత ప్రార్థన, మీ కుటుంబంతో మీ బిడ్డలకి ఏం చెప్తున్నారు? మీరు ఏం నేర్చుకున్నారో వాళ్ళకి ఏం చెప్తున్నారు? డిగ్రీ చదువు మంచిది, మంచి జాబ్ చేస్తున్నావు ఇంకా మంచిది, నీ చదువులో నీ సంపాదనలో నీ పిల్లలు వెంట రావాలి అంటే నువ్వు నేర్చుకున్నది కొంతగా మీద కొంత వాళ్ళకి ఇస్తున్నావా? దేనికోసం కనిపెడుతున్నావు? ఏదైనా ఇన్సెన్ చెప్తే కనుక నా పరువంతా తీసేస్తామని వాణ్ణి కొనడం కాదు. వాడు తీసిన పరువు ఎప్పుడు జరిగింది, ఎవరి ద్వారా జరిగింది, వాడు పరువు తీసాడు అంటే దానికి కారణం ఎవరో ముందు గమనించు. మనమే కాదు, మనం చేసిన పని వాళ్ళు చేస్తారు, మనం నేర్పించిన వాళ్ళు నేర్పించుకుంటారు. అందుకనే అప్పుడు తోచొచ్చింది కొన్నింతా మాట్లాడి. ఎంతమంది ప్రార్థన పనులు ఉంటున్నారు, ఎంతమంది ప్రజలు కొడుతున్నారు? నీ కుటుంబ ప్రార్థన ఖచ్చితంగా జరిగితే కనుక మందిరమైన వాయిదా వెయ్యడము, మందిరానికి ఆశక్తి రావు. ఎందుకో తెలుసా? వ్యక్తిగత ప్రార్థన నేను ఏం చేస్తుంటే కనుక నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తుంది. మందిరానికి వెళ్ళాను ఇంకా ఆశీర్వాదం రాలేదు అనుకుంటే కనుక వస్తుంది. ఎప్పుడు వస్తుందంటే మందిరంలో ఉండేటువంటి సమయాన్ని తిరిగి మళ్ళా నువ్వు నీ ఇంట్లో జ్ఞాపకం చేస్తున్నావు. పశువుని అందరూ చూస్తూ ఉంటారు, పశువులు శుభ్రంగా కడుపులో తినేసిన తర్వాత అవి కొట్టలశాలకు వెళ్ళిపోయి కడుపు నింజేస్తాయి. ఎందుకని అలా ఎవరు వేయకపోతే వాటికి జీర్ణశక్తి అవదట. దేవుడు మందిరంలోకి వచ్చి నీవు వ్యక్తిగతంగా నీ కుటుంబ ప్రార్థన కలిగి ఉండాలి. దేనికోసం కనిపెడుతున్నావు అని తెలియాలి. ఏది జరగాలనుకుంటున్నావో, ఏది జరుగుతుందో నీకు అవగాహన రావాలి అంటే వ్యక్తిగత ప్రార్థన ఉంటాం. ఆ ప్రార్థనలోనే మనం ఎస్ట్ ప్రభు చేసేది లేదా? చేసాడా? ఎప్పుడు చేసాడు? ఎప్పుడు చేసాడు? ఎస్ ప్రభు ప్రార్థన చేశాడు. మీరు గమనించండి ఆయన ప్రార్థన చేశాడు తెలుసా? చూడండి మొత్తం అంతా 14:28 14:28
ప్రభువా నీళ్ళ మీద నడిచి వచ్చింది నాకు సెలవుమని నడిచింది కానీ గాలిని చూసి భయపడి మునిగిపోయాడు. చూసారా యేసు ప్రభువ ముందు కూడా మునిగిపోతున్నాడు. ఎందుకంటే ఎందుకు మునిగిపోతున్నాడు? ఈరోజు చాలా మంది లోపల మునిగిపోతున్నారు. దేవుడి వాక్యాన్ని రాక, దేవుడి వాక్యాన్ని వినక, దేవుడి వాక్యాన్ని జీవించక, దేవుడి వాక్యాన్ని పట్టుకోక, దేవుడి వాక్యాన్ని అవగాహన చేసుకోక లోకంలో మునిగిపోతున్నారు. సముద్రం అనే లోకంలో మునిగిపోతే కనుక తేలే అవకాశము ఉండదు. ఇక్కడ చూస్తుంటే పేతురు యేసు ప్రభు పక్కనే ఉండేటువంటి వ్యక్తి మునిగిపోతున్నాడు. మరి అక్కడ ఆయన మునిగిపోతే మరి మనం ఎంతటి వారము, మనం ఏ పాటి వారము? అందుకే వ్యక్తిగత ప్రార్థన, కుటుంబ ప్రార్థన ప్రతి ఒక్కరికి అవసరం ఉండాలి. మీ చిన్నపిల్లలను కూర్చోబెట్టి పాట పాడుకుని ప్రార్థన చేసుకుని చక్కగా ఒక వాక్యాన్ని చదువుకుంటే ఎంత హ్యాపీ ఉంటుంది తెలుసా? ఎంత సంతోషం తెలుసా? ప్రశాంతంగా ఉంటుంది. అటువంటి సమయాన్ని మనం కోల్పోతున్నాం. అందుకే దావీదు అంటున్నాడు, దేనికోసం కనిపెట్టుకోవాలి నేను, ఏమని కనిపెట్టుకోవాలి అని అంటున్నాడు. కనుక మనం కూడా కనిపెట్టుకోవాలి. మన పిల్లలు రేపు పొద్దున్న ప్రయోజనం కావాలి. వాళ్ళు రేపు పొద్దున్న ఎటువంటి బాధ్యతలు ఉన్నప్పటికీ భారం లేకుండా బ్రతకాలి. వారు ఏ దిక్కులో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఎవరి మధ్యలో ఉన్నా, ఎటువంటి ఆ గాయాలు తగిన మాటలు దొరకకుండా ప్రశాంతమంది జీవించాలంటే కనుక మనకు ప్రార్థన అవసరమేమో. సన్నిధిలో నేర్చుకుని వ్యక్తిగత కూడా దాన్ని అనుసరించే వారికి ఉండాలని అభ్యర్థులు చేస్తాం. అందుకే అభివృద్ధితో ఉండకూడదు, చోటు మనం దీవించుకోవాలి. దావీదురాజు చెప్పిన మాట అనేక మంది ఉంటాయి సార్, మందిరంలోకి వెళ్ళాడు, ప్రశ్నలు కూర్చున్నాడు, మందిరంలో కూర్చోవాలి, మందిరంలో కూర్చొని మంది వాక్యం ఏం మాట్లాడుతుంది, వాక్యం నాతో మాట్లాడుతుందా? ఇక్కడ మనకి ఇచ్చాడు 600 నరాలు, 2 వందల ఎందుకు ఇచ్చాడు? ఎందులో సార్ బాగుంటుంది సార్ బాగుపెట్టి ఇస్తే కనుక అది కరెక్ట్ కాదు. మనసు ఎక్కడ ఉదయం పెట్టుకుంటే కనుక ఆ జీవితం సరిపోతుంది. దేవుడు వాటి దగ్గర ప్రశస్తమైనటువంటి సమయంలో వచ్చినటువంటి మనము ఆయన సన్నిధిలో మనం ప్రాణాత్మ దేహాలను కుదిరిగా ఉంచాం, ఆయన అప్పగించాం. ఆయన ఎదురు చూసినటువంటి దాన్ని బట్టి మనము చెంది స్థుతించేటువంటి నిలబడాలి, కూర్చొని మోకరించాలి, ఆయనకి సన్నిధిలో వర్తిలే ఉండాలి. దీన మనస్కులై ఆయన చేతిని నిడో తార్చబడాలని వాక్యం తెలియజేస్తుంది. అతి జీవితం జీవిస్తే భూమి మీద మన ఆవిష్కారం, మనసు ఆవిష్కారం అంతట, మనసు ఆవిష్కారం అంతట స్టార్టింగ్ 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 మొత్తం శరీరాన్ని వెక్కుంటాడు. మన ఈ మెత్త శరీరాన్ని వెక్కుతీసే బతికి బతికి తినాలని తెలుసా? మొత్తం శిల ప్రతి తినాలని తెలుసా? 969 అక్కడ ఉన్నటువంటి ఆవిష్కాలాన్ని ఇప్పుడు ఎంత అంటే దానికి దీనికి పోలికేస్తే ఎంత పోయినట్టు అంటే మన దగ్గర కత్తి ఉన్నది చక్ చక్ చక్క కచ్చేసిన పోవడం ఆవిష్కారం ఖర్చు చేసామా? 969 మొత్తం దినాలు చూస్తే కనుక అలా ప్రశాంతంగా పనిపిస్తారు. ఇక్కడ చూస్తుంటే కనుక తప్పే కూడా ఉండప్పుడు లేదు. ఎందుకని జీవం గల దేవుని వాక్యాన్ని దగ్గరికి రాలేక, అనుసరించలేక, వినలేక, పట్టుకోలేక, ఆయన అనుసరించి నడవలేక మన ఆవిష్కారం మనమే తగ్గించేసినటువంటి వారికి వెళ్ళిపోతూ ఉన్నాం. అంటే తప్పు చేయొద్దు, అలాంటి బ్రతుకు వద్దు. ఎందుకంటే దేవుడు నడవాలి, పాటపడం. ఇంతకు నేను ప్రకాశం ఫోన్ చేస్తే పాటచ్చు, ఏం పాట ప్రకాశం? నీతో నేను నడవాలి, చాలా బాగుంది పాట.
అతను పాట పాడుతున్నాడా వినవ నడుస్తున్నాడా చూసి ఉన్నాడు దగ్గర ప్రభుత్వ నాటం అంటే ఆయన ఎక్కడ నడిచాడు సిలువకి ఎక్కడ నడిచాడు ముళ్ళ పాటలు నడిచాడు ఆయన మనకు రాజపాఠం ఇచ్చాడు మన కుటుంబం స్థిరంగా ఉండాలంటే మన ప్రశాంతంగా జీవించాలంటే దేవుని వాక్యం దేవుడు వాడు ఆయన వాక్యం ఆయన సన్నిధిలో మన మనసుని అప్పగించి ప్రశాంతంగా ఉండాలని దేవుని నామం బట్టి తక్కువ సమయంలో మన దగ్గర అందించారు వారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు సంగతి మా దగ్గర తెలియజేస్తున్నాం ఎందుకంటే ఇచ్చిన మాట ప్రకారం మన మధ్యలో వచ్చి రాత్రి మనతో దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి వచ్చిన గొప్ప వాక్యాన్ని కూడా స్పృతిస్తున్నాం ప్రార్థన చేస్తున్నాం మహాపరిశుద్ధుడా నడుచుకుంటే అది మాకు మా జీవితాలు మా కుటుంబాలకు తెలుసుకుని కుటుంబం నిలబడాలి అన్నా కట్టుబడాలి అన్నా కుటుంబం జ్ఞానం కలిగి జీవించాలన్నా పని చేసే విషయంలో తల్లి ప్రయాణం చేసే విషయంలో జ్ఞానం కావాలంటే తండ్రి అది తండ్రి తండ్రి విశాలంగా విస్తృతంగా తండ్రి ప్రకటిస్తూ ఉండకుండా ఏమాత్రం కూడా ఎదురు తయారు చేయకుండా తండ్రి మీరు ప్రత్యేకమైన కాపుదల నుంచి ప్రయాణం ఉంటుందిగా మీరు తోడుగా ఉండండి మంచి ఆరోగ్యంగా తండ్రి ఇవ్వండి బలపరచండి వాతావరణ పరిస్థితి స్తోత్రాలు చెల్లిస్తున్నాను కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి అవసరాన్ని సమృద్ధిగా తీర్చండి ఆయన ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మంచి ఆరోగ్యం దయచేసి కేవలం నీ చింతన జరిగించేవారిగా కుటుంబం అంతే కూడా నీకు దీర్ఘకరంగా ఉండడానికి కృపణ కలిగడానికి చూపించమని అంత మాత్రమే కాదు ఈ రాత్రి కళాశాలలో పాలు పంచుకునేటువంటి మా ప్రియులందరికీ కూడా మంచి ఆరోగ్యం ఇచ్చేదండి ఎందుకంటే వాక్యం ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేయకుండా వాక్యాన్ని సరిగ్గా నడుచుకొని పిలిచే ఆ దీవెలు మేమందరం పొందుకొని మళ్ళా రేపు దినం కొనుక్కునే సిద్ధపడి రేపటి దినమంతా కూడా మా పనులలో ప్రయాణంలో మేము తోడుగా ఉండి రేపటి సాయంకాలంలో మళ్ళా నీ సన్నిధికి క్రిందికి చేరుకొని వినామాన్ని గణపరిచి మరొక చక్కటి వర్తమానం వినేటువంటి వాక్యాన్ని అందరికీ అనుగ్రహించమని ఏ చేయకుండా శ్రేష్టమైన నామములో ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి ఆమేన్. మన రక్షకుడు యేసుక్రీస్తు కృపయు మన నిత్యము ఆదరిస్తున్న పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి చేత మనందరికీ చక్కటి వాక్యాన్ని అందించిన దైవ జనులకు వారి కుటుంబానికి వారి సంఘములకు పరిచర్యకును ఈ లోకంలో సకల పరిశుద్ధులకు ఇప్పుడు ప్రవచనం పర్యంత వరకు ఆయన సన్నిధి సూర్యుడిని నడిపించి బాధపడుతుంది కాక ఆమేన్. అందరికీ వందనాలు.